हाय फ्रेंड्स, वेलकम बैक टू माइंड टीजर रिडल्स। मल्ली इंटरेस्टिंग रिडल तो वच्चानु। अलागे लास्ट वीडियो क्वेश्चन आफ् द डे की आंसर अलागे विनर्स नेम्स तो पाटु ई रोजु क्वेश्चन आफ् द डे मिस अवकंडी। लेट्स स्टार्ट। संडे रोजु प्रिया मरियु स्वप्न शॉपिंग की वेल्तुन्नारु। वेल्ले दारिलो वाल्लकु ओक ऐस क्रीम पार्लर कनबडुतुंदी। अप्पुडु वाल्लिद्दरु ऐस क्रीम तिनडानिकि लोपलिकि वेल्लि तिनी शॉपिंग की वेल्लडानिकि बयलुदेरुतुन्नारु। కొంత దూరం వెళ్ళాక కొందరు మ్యాన్ హోల్లో పడి కనిపిస్తారు। వెంటనే ప్రియా పోలీసులకు కాల్ చేసి ఇలా అంటుంది, సర్ ఇక్కడ ముగ్గురు మ్యాన్ హోల్లో పడి ఉన్నారు, మీరు తొందరగా రండి కాపాడండి అంటుంది। ప్రియా అలా ఎందుకు ముగ్గురు ఉన్నారు అంటుంది, మనకి ఇక్కడ నలుగురు వ్యక్తులు కనిపిస్తున్నారు కదా, అయితే అందులో ఒకరు దయ్యం ఉంటారు, ఇప్పుడు మీరు చెప్పండి ఇక్కడ ఉన్న నలుగురిలో దయ్యం ఎవరో, మీకు నేను 15 సెకండ్ టైం ఇస్తున్నాను, కావాలి అంటే మీరు వీడియోని ఫ్యూజ్ చేసి మళ్ళీ చూడండి, యువర్ టైం స్టార్ట్స్ నౌ। ఇప్పుడు ఆన్సర్ చూద్దాం। 3వ నెంబర్లో ఉన్న వ్యక్తి దయ్యం। ఎలా అంటే మీరు సరిగ్గా గమనించినట్టు అయితే ప్రియా స్వప్న ఐస్ క్రీమ్ కొనడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఫోటోకి దండ వేసి ఉంటుంది, ఆ వ్యక్తి ఇక్కడ కనిపిస్తున్నాడు, అంటే ఆ వ్యక్తి దయ్యం। వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, నచ్చితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। లాస్ట్ వీడియో ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే। లాస్ట్ వీడియోలో మిమ్మల్ని ఇంట్రెస్టింగ్ రిడల్కి ఆన్సర్ చేయమని అడిగాను, దానికి చాలామంది రైట్ ఆన్సర్ చేశారు। మళ్ళీ ఒకసారి ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయండి। 5గురు ఫ్రెండ్స్ ఆకాష్, శీతల్, రోహిత్, ప్రియా, వర్ష ఒకరోజు క్యాంపింగ్ కోసమని అడవిలోకి వెళ్తారు। సాయంత్రం అయ్యాక అందరూ కలిసి పార్టీ చేసుకుంటారు। ఆ పార్టీలోనే ప్రియా శీతల్తో బర్గర్ ఛాలెంజ్ చేస్తుంది। ఆ ఛాలెంజ్లో శీతల్ గెలుస్తుంది। అక్కడే రోహిత్, అక్షయ్ కూడా ఇద్దరు ఎవరు ఎక్కువ బీర్లు తాగుతారో అని ఛాలెంజ్ చేసుకుంటారు। అక్కడ 25 బీర్లు ఉంటాయి, అందులో 11 బీర్లు మాత్రమే రోహిత్ తాగలుగుతాడు, 14 బీర్లు ఆకాష్ తాగుతాడు। పార్టీ అయిపోయాక అందరూ పడుకోవడానికి వెళ్తారు। శీతల్, వర్ష ఒక టెంట్లోకి వెళ్తారు, ప్రియా, ఆకాష్లు ఒక టెంట్లోకి వెళ్తారు, ఆఖరి టెంట్లోకి రోహిత్ వెళ్తాడు। సరిగ్గా 5 గంటల తర్వాత బిగ్గరగా భయంగా అరుస్తూ ఆకాష్ వాయిస్ వినబడి అందరూ వస్తారు। వాళ్ళు వచ్చేసరికి ఆకాష్ టెంట్లో ఫైర్ జరిగి టెంట్ నుండి మంటలు వస్తాయి, ఆ మంటల్లో ప్రియా కాలిపోయి చనిపోతుంది। ఇప్పుడు అసలు ప్రియను ఎవరు చంపారో అని మాట్లాడుతుండగా ఆకాష్ అంటాడు, 11 బీర్లు తాగినా కదా నాకు అనేజీగా ఉండే, టాయిలెట్కని నది దగ్గరికి వెళ్ళాను, 30 నిమిషాల తర్వాత నేను వచ్చి చూసేసరికి టెంట్ నుండి మంటలు వస్తున్నాయి, నేను భయపడిపోయి అరిచాను అంటాడు। అప్పుడు శీతల్ అంటుంది, ఇక్కడ ఎంత నిశ్శబ్దంగా ఉంది అంటే చిన్న సూది పడేసినా వినిపిస్తుంది, నాకు ఎవరో వెళ్ళిన సౌండ్ వినిపించింది, ఆకాష్ టాయిలెట్ వెళ్ళినా అంటున్నాడు కదా, మేబీ ఆకాష్ కావచ్చు అంటుంది। ఆకాష్ అర్భుతంగా నేను లేచాను నాకేం తెలియదు అని అంటుంది। వర్ష అంటుంది, ఇక్కడ ప్రశాంతంగా ఉంది కదా నాకు చాలా నిద్ర వచ్చింది, పడుకుండిపోయాను, ఆకాష్ అర్భుతంగా లేచాను అని అంటుంది। రోహిత్ అంటాడు, 15 బీర్లు తాగినా కదా నాకు చాలా నిద్ర వచ్చింది, పడుకుండిపోయాను, ఆకాష్ అర్భుతంగా నాకు మెలకువ వచ్చింది, నాకేం తెలియదు అంటాడు। ఇప్పుడు మీ అందరికీ ఈ వీడియోతో సూపర్ ఛాన్స్ ఇస్తున్నాను, మీ డిటెక్టివ్ స్కిల్స్ ఉపయోగించి ఈ కేసుని సాల్వ్ చేయండి। వీడియోని సరిగ్గా మళ్ళీ చూడండి, వీడియోలో ఉన్న అటు ఇటు వస్తువులు సరిగ్గా చూడండి, వాళ్ళు మాట్లాడుకునే మాటలు అవసరం అనుకుంటే మళ్ళీ మళ్ళీ వీడియోని చూడండి, ప్రియాని ఎవరు చంపారో కనుక్కొని కమెంట్ చేయండి। ప్రియాని చంపింది ఎవరో కాదు రోహిత్, ఎలా అంటే రోహిత్ బియర్ ఛాలెంజ్లో ఆకాష్పై ఓడిపోతాడు, ఆల్కహాల్ మత్తులో ఎలా అయినా ఆకాష్ని చంపాలని ఆ టెంట్కి నిప్పంటిస్తాడు, కానీ ఆకాష్ బాత్రూమ్ వెళ్ళడం వల్ల బ్రతికిపోతాడు। శీతల్ ఎవరిదో సౌండ్ విన్నాను అంటుంది, నిప్పు పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చిన రోహిత్ లెగ్ సౌండ్ వింటుంది, అదే టెన్షన్లో 11 బీర్లు తాగి 15 బీర్లు తాగినా అని అబద్ధం చెబుతున్నాడు, ఆ హత్య చేసింది రోహిత్। ఇప్పుడు రైట్ ఆన్సర్ చేసిన కొంతమంది పేర్లు చూద్దాం, మై గలీషో, జానకి, శ్రీను, ధనలక్ష్మి, అనుపమ, రికీ, రమేష్,
అండ్ హర్షిత వీళ్ళతో పాటు రైట్ ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్స్. ఇప్పుడు ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే ఏంటో చూద్దాం. మీ దగ్గర 6 ఎగ్స్ ఉన్నాయి, అందులో నుండి 2 పగలగొట్టారు, 2 ఆమ్లెట్ వేశారు, 2 తిన్నారు. ఇప్పుడు మీ దగ్గర మొత్తం ఎన్ని ఎగ్స్ ఉంటాయి కనుక్కొని కమెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్స్ మీరు కనుక్కున్నారా? కనుక్కున్న వాళ్ళు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీలో రైట్ ఆన్సర్ చేసిన మళ్ళీ కొంతమంది పేర్లు నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఇంకో రీడల్ చూద్దాం. ఒకరోజు ఒక సిటీలో కొత్తగా పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ అయిందని షాపింగ్ మాల్లోకి చాలామంది జనాలు వస్తున్నారు. మాల్ యాజమాన్యం కూడా సెక్యూరిటీ చాలా టైట్ చేసింది. అప్పుడే ప్రియా తన వస్తువులతో పాటు సెక్యూరిటీ గేట్ దాటుతుండగా అలారం మోగుతుంది. వెంటనే సెక్యూరిటీ వచ్చి మీ వస్తువులు ఒకసారి చెక్ చేయాలి అంటాడు. అప్పుడు ప్రియా అంటుంది, తీసుకోండి నా బ్యాగ్ స్లిప్ కూడా చూడండి, నేను అన్ని వస్తువులు కొనుక్కొని బిల్ పే చేసి మరీ వస్తున్నాను అంటుంది. స్లిప్లో ఏమైతే రాసి ఉన్నాయో అవే వస్తువులు మాత్రమే ఉన్నాయి. అయినా కానీ ప్రియాను సెక్యూరిటీ పోలీసులకు అప్పగిస్తాడు. కానీ ఎలా? ఇప్పుడు మీరు కనుక్కోండి, సెక్యూరిటీ ప్రియా దొంగతనం చేసింది అని ఎలా కనుక్కున్నాడు? మీకు నేను 10 సెకండ్ టైం ఇస్తున్నా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సెక్యూరిటీ చెక్ చేసినప్పుడు రిసిప్ట్ ప్రకారం చూస్తే కరెక్ట్గానే ఉంటుంది. కానీ ఆ రిసిప్ట్ ఒకరోజు ముందుది. ప్రియా చాలా పెద్ద ప్లాన్ వేసింది. ముందు రోజు ఆ ఏ వస్తువులు అయితే కొన్నదో అదే రిసిప్ట్తోని సేమ్ వస్తువులు కొనడానికి వచ్చింది. అలాగే పాత రిసిప్ట్ చూపెట్టి తప్పించుకోవాలని అనుకుంది. కానీ సెక్యూరిటీ గార్డ్ ఆమెను తెలివిగా కన్నీరు కారుస్తాను కానీ మనిషిని కాను, వెలుగునిస్తాను కానీ సూర్యుని కాను, ప్రాణం పోతుంది కానీ జీవం లేదు, అదేంటో కనుక్కొని కమెంట్ చేయండి. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం, అదేంటంటే కొవ్వొత్తి. ఇక్కడ రన్నింగ్ రేస్ కాంపిటీషన్ జరుగుతుంది. అందులో 4th నెంబర్లో మీరు ఉన్నారు అనుకుందాం. పరిగెత్తి పరిగెత్తి మీరు 2nd ప్లేస్లో ఉన్న అమ్మాయిని దాటేసి ముందుకు వెళ్ళారు. ఇప్పుడు మీరు ఏ ప్లేస్లో ఉంటారు ఆలోచించి కమెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. మీరు 4th నెంబర్ నుండి 2nd నెంబరు అమ్మాయిని దాటేసి ముందుకు వెళ్తే 2nd ప్లేస్లోనే కదా ఉండేది. సో మీరు 2nd ప్లేస్లో ఉంటారు. కనుక్కున్న వాళ్ళు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ వీడియో 2nd క్వశ్చన్ ఆఫ్ ది డే. లాస్ట్ వీడియోలో మిమ్మల్ని ఈ ఇద్దరిలో స్టూపిడ్ ఎవరు అని అడిగాను. దానికి చాలామంది రైట్ ఆన్సర్ చేశారు. ఇప్పుడు ఆన్సర్ చూసే కన్నా ముందు మళ్ళీ ఒకసారి ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్స్ మీరు కనుక్కున్నారా? ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఇద్దరిలో స్టెప్పిడ్ ఎవరంటే అమ్మాయి. ఎలా అంటే ఆ అబ్బాయి గుడ్డివాడు, అతనికి ఎక్కడ ఉన్నానో కూడా తెలియదు. కానీ అమ్మాయికి ఆ ప్లేస్ డేంజర్ అని తెలుసు, అయినా అక్కడ నిలబడి ఫోటో తీసుకుంటుంది. ఈ ఇద్దరిలో స్టెప్పిడ్ అమ్మాయి. ఇప్పుడు రైట్ ఆన్సర్ చేసిన కొంతమంది పేర్లు చూద్దాం. సింధు, సంధ్యారాణి, సుబ్రహ్మణ్యం, అనిల్, ఇస్మార్ట్ ఇర్ఫాన్, ఎంకే రావు అండ్ వెంకటేష్. వీళ్ళతో పాటు రైట్ ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్స్. ఇప్పుడు ఈరోజు 2nd క్వశ్చన్ ఆఫ్ ది డే ఏంటో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరిలో ఏ బార్బర్ అంతకుడో కనుక్కొని కమెంట్ చేయండి. మీకు నేను 10 సెకండ్ టైం ఇస్తున్నా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ఫ్రెండ్స్, మీరు కనుక్కున్నారా? కనుక్కున్న వాళ్ళు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రైట్ ఆన్సర్ చేసిన మళ్ళీ కొంతమంది పేర్లు నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇక్కడ పక్కన కనిపిస్తున్న ఈ వీడియోస్ కూడా ఒకసారి చూడండి.